ఎం న్యూస్ కి స్వాగతం గుంటూరు పార్లమెంటు టీడీపీ నేత ప్రవాస భారతీయుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు స్వచ్ఛ రాజకీయాల స్ఫూర్తితో పెమసాని లాంటి విద్యావేత్తలు జన్మభూమి రుణం తీర్చుకునే ప్రక్రియలో ముందుండాలని రావిపాటి సాయి కృష్ణ అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించి భారతదేశ పద్దెనిమిదవ లోక్ సభలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు గుంటూరు జిల్లా ప్రధాన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు విభజన హామీలు అమరావతి రాజధాని పునర్నిర్మాణం ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోలవరం వంటి ప్రధాన అంశాలపైన పార్లమెంట్లో గళమెత్తి గుంటూరు పేరు ప్రఖ్యాతలు జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగు యువత చేస్తున్న పోరాటాలు వివరించారు ప్రస్తుతం పార్టీ ఆదేశించిన విధంగా మొదటి ఓటు వేయబోయే యువతను చైతన్య పరిచే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాల గురించి వివరించారు తాము గుంటూరు ఎంపీ అభ్యర్థి గెలుపుతో పాటు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఆదేశించిన టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సాయి కృష్ణ ఆయనకు హామీ ఇచ్చారు తాజా విశేషాల కోసం ఎం ని చేయండి చేయండి మిత్రులకు షేర్